హరి ఓం తత్సత్ సర్వేభ్యోం నమో నమః. బ్రహ్మాస్త్ర గురించి ఇంకొక లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. మన బాయ్కాట్ ట్రెండ్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇక బాయ్కాట్ ఉద్యమం పూర్తిగా నీరు గారిపోయిందని నేను కొంచెం నిరాశపడ్డాను. కానీ బాయ్కాట్ ఉద్యమం తన యొక్క ప్రభావాన్ని నెమ్మదిగా అయినా చాలా గట్టిగా చూపించినట్టుగా ఉంది. మన బ్రహ్మాస్త్ర సినిమాని బాగా ప్రమోట్ చేసి దరిదాపు 8,000 స్క్రీన్స్లో ఒకేసారి రిలీజ్ చేయడం జరిగింది. ఈ 8,000 స్క్రీన్స్ కూడా చాలా వరకు మల్టీప్లెక్స్లోనే తీసుకోవడం జరిగింది. ఈ 8,000 స్క్రీన్స్లో ఎక్కువ శాతం స్క్రీన్లు ఎవరికి వెళ్ళాయి అంటే పీవీఆర్ మరియు ఐనాక్స్. పీవీఆర్ మరియు ఐనాక్స్ అనేవి చాలా చాలా పెద్ద సినిమా థియేటర్ చైన్ సినిమా థియేటర్ కంపెనీస్. ఈ పీవీఆర్ మరియు ఐనాక్స్ ఈ రెండింటితో కూడా బ్రహ్మాస్త్ర యొక్క నిర్మాతలు చాలా సత్సంబంధాలు కలిగి ఉన్నారు. వాళ్ళు ఈ రెండు కంపెనీలతో పెద్ద టైప్ కుదుర్చుకొని ఈ బ్లాక్ బస్టర్ సినిమాని మీరు బాగా ప్రమోట్ చేయండి, మీ యొక్క థియేటర్స్ అన్నింటిలో ఒకేసారి రిలీజ్ చేయండి అని చెప్పేసి చేశారు. నిజంగానే అలాగే రిలీజ్ చేశారు. కానీ రిలీజ్ చేసిన తర్వాత మొదటి రోజు బాగా టికెట్స్ బుక్ అయ్యి దరిదాపు 40 కోట్ల కలెక్షన్ అయితే వచ్చింది. కానీ అలా కొంచెం దూసుకు వెళ్తుందిలే సినిమా అని అనుకున్నంతలోనే మొదటి రోజు సినిమా రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ అనేది రావడం స్టార్ట్ అయింది. అసలు ఎప్పుడు నెగిటివ్ టాక్ వచ్చింది ఏమైందంటే, మీరు తరణ్ ఆదర్శ్ యొక్క ట్విట్టర్ ప్రొఫైల్ చూస్తున్నారు, ఆయన బాలీవుడ్లో ఒక గోల్డ్ స్టాండర్డ్ రివ్యూవర్. ఆయన మీరు 100 కోట్లు ఇస్తానన్నా కానీ ఆయన తప్పుడు రివ్యూ రాయడు. అటువంటి తరణ్ ఆదర్శ్ గారు ఈ సినిమా మీద పెద్ద హెడ్డింగ్ పెట్టేసి డిసప్పాయింటింగ్ అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. మీరు ఆ ట్వీట్ చూస్తున్నారు. ఆయన 5 స్టార్స్లో కేవలం 2 స్టార్స్ మాత్రమే ఇచ్చారు. 1-word review అని చెప్పేసి డిసప్పాయింటింగ్ అని పెద్ద క్యాపిటల్ లెటర్స్లో రాశారు. తర్వాత బ్రహ్మాస్త్ర ఇది కింగ్ సైజ్ డిసప్పాయింట్మెంట్, అంటే చిన్న డిసప్పాయింట్మెంట్ కాదంటే ఇది ఒక కింగ్ సైజ్ డిసప్పాయింట్మెంట్ అంట. హై ఆన్ విఎఫ్ఎక్స్. మీరు, నేను ఇంతకుముందు కూడా నా రివ్యూలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్సలెంట్. అందులో ఎటువంటి ఏలు పెట్టి ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు. విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు వాళ్ళ యొక్క కృషి అమోఘం. బ్రహ్మాస్త్ర కుడ్ హ్యావ్ బీన్ ఎ గేమ్ చేంజర్ బట్ అలాస్ ఇట్ ఈస్ ఎ మిస్డ్ ఆపర్చునిటీ. ఆల్ గ్లాస్ నో సోల్, లో ఆన్ కంటెంట్, సెకండ్ హాఫ్ నోస్ డైవ్స్. అంటే ఫస్ట్ హాఫ్లో కొంతవరకు కథ మరియు కథనము మరియు మాటలు పాటలు కొంతవరకు బాగానే ఉన్నాయి. కానీ మొదటి భాగం తరువాత వచ్చేది రెండవ భాగంలో కథనం, కథ, డైలాగ్స్ అనేవి పూర్తిగా అట్టర్ ఫ్లాపు. మరియు ఈ సినిమాలో ఈ సినిమా వాళ్ళు చెప్పినంత హైప్ ప్రకారం దరిదాపు 9 ఏళ్ళు షూటింగ్ చేసామన్నారు, కానీ ఏమీ అదేమి కనిపించడం లేదని చెప్పేసి ఇలా తరణ్ ఆదర్శ్ గారు ఒక నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. ఈ రివ్యూ మీరు చూస్తున్నారు 17,000 రీట్వీట్స్ చేశారన్నమాట. ఇలా దీని మీద అనేక ట్రోల్స్ కూడా నడిచాయి. ఇప్పుడు ఇలా చాలామంది ఇలా నెగిటివ్ రివ్యూ ఇచ్చారు ఈ సినిమాకి. ముఖ్యంగా హిందీలో, తెలుగులో ఎక్కువ మంది అయితే నెగిటివ్ రివ్యూ ఇవ్వలేదండి, చాలా బాగుందని చెప్పారు. హిమేష్ గారు కూడా ఇది కొంతవరకు డిసప్పాయింట్మెంట్ ఉన్నా కానీ చాలా బాగుందని చెప్పేసి ఇంకొక రివ్యూర్ కూడా చెప్పారు. ఈజ్ ఆల్ ఫన్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్షన్ సీన్స్, విజన్ అండ్ గ్రౌండర్, బట్ దేర్ ఈజ్ నాట్ ఎ స్ట్రాంగ్ థ్రెడ్ స్టోరీ దట్ బ్రింగ్స్ ఇట్ ఆల్ టుగెదర్. అదేవిధంగా ఆయన కూడా, హిమేష్ గారు కూడా, ఇందులో కథ సరిగా లేవు కానీ మిగతా బాగానే ఉన్నాయని చెప్పారు. సో ఇలా ఈ నెగిటివ్ రివ్యూల వల్ల పీవీఆర్ మరియు ఐనాక్స్ కంపెనీలు ఇద్దరూ కూడా 800 కోట్ల రూపాయలు నష్టపోయారంట. అంటే ఈ పీవీఆర్ మరియు ఐనాక్స్ వీళ్ళిద్దరు కూడా ఈ స్టాక్స్ కూడా మనకి బహిరంగంగా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఈ పీవీఆర్ స్టాక్ బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఈ నెగిటివ్ రివ్యూలతో పీవీఆర్ స్టాకు దరిదాపు 600 కోట్లు నష్టపోతే ఇంకొక 200 కోట్లు ఐనాక్స్ యొక్క స్టాకు తన యొక్క ప్రైస్ పడిపోయిందన్నమాట. ఎందుకు పడిపోయింది అంటారా, ఈ మూవీ మీద చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కనుక హిట్ అయితే పీవీఆర్ మరియు ఐనాక్స్కి చాలా మంచి కలెక్షన్లు వస్తాయి, ఎక్కువ మంది థియేటర్కి వస్తారు. థియేటర్కి వచ్చిన వాళ్ళు అంతటి తాకుండా పాప్కార్న్ ఇంకేదో కొంటారు, ఒక్కొక్క పాప్కార్న్ 500 ఉంటుంది. ఇట్లా మంచి వ్యాపారం అనేది జరిగి ఆ థియేటర్లకు మంచి లాభం వస్తుంది. లాభం వస్తే ఏమవుతుంది, ఆ థియేటర్ల యొక్క స్టాకు పైకి వెళ్తుంది. కాబట్టి మంచి సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆ పీవీఆర్ మరియు ఐనాక్స్ యొక్క
స్టాక్ వాల్యూ అనేది పెరిగిపోతుంది. అలాగే చెత్త సినిమాలను వాళ్ళు ఇలా బాగా ప్రమోట్ చేసి చూపించినప్పుడు వాళ్ళ స్టాక్ అనేది కింద పడిపోతుంది. అందులో ఈ వీళ్ళు చాలా భారీగా థియేటర్లు అలొకేట్ చేయడము, చాలా భారీగా ఈ సినిమాని ఎండోర్స్ చేసుకోవడము, పీవీఆర్ మరియు ఐనాక్స్ అలా చేసుకున్నప్పటికీ ఆ సినిమాకి చాలా పెద్ద పెద్ద రివ్యూవర్లు నెగిటివ్ రివ్యూ ఇవ్వడం వల్ల ఈ సినిమా తర్వాత మొదటి రోజు మొదటి 3 రోజులు మంచి కలెక్షన్లు వచ్చినప్పటికీ తర్వాత రోజుల్లో కలెక్షన్ అనేది పూర్తిగా పడిపోతుందని చెప్పేసి ఈ పీవీఆర్ మరియు ఐనాక్స్ యొక్క స్టాక్ వాల్యూ అనేది సడన్గా కింద కుప్పకూలిపోయింది. దీనికి కారణం ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ బాగున్నప్పటికీ కథ మరియు కథనము సరిగ్గా లేకపోవడము ఒక ఎత్తు అయితే, బాయ్కాట్ బాలీవుడ్ ట్రెండ్ కూడా చాలా పెద్ద ప్రభావం చూపించిందనే మనం అనుకోవాలి. ఎలా అయితేనేమి బాయ్కాట్ బాలీవుడ్ ఉద్యమకారుల వల్ల ఇటు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలే కుప్పగూలిపోతున్నాయంటే ఇక మీరు ఆలోచించుకోవాలి. బాయ్కాట్ ఉద్యమం అనేది ఏదో తీసిపారాల్సింది కాదు, ఇది ఒక నిజమైన ఉద్యమం. ఇక నుంచి భవిష్యత్తులో ఎవరూ కూడా హిందువులకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడనన్న వాళ్ళ యొక్క వెన్నులో వణుకు పుడుతుందని చెప్పడానికి నేనైతే సందేహించను.